గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ స్మార్ట్ గౌత్ మీ ఎలా ఉన్నారా మీరు ఏం చేస్తున్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరు కూడా బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఇవాళ మళ్ళీ ఒక హెల్త్ రిలేటెడ్ వీడియో లాస్ట్ వీకే అడిగారు చాలా మంది దీని గురించి నేను ఒక డైట్ వీడియో పోస్ట్ చేసినప్పుడు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ గురించి మాట్లాడినప్పుడు ఫాస్టింగ్ పీరియడ్ లో ఎలాంటివి తీసుకోవచ్చు అనే దాని గురించి చెప్పినప్పుడు చాలా మంది అడుగుతున్నారు హార్లిక్స్ తాగొచ్చా ఫ్రూట్ జ్యూస్ తాగొచ్చా అలాంటి ఏం తాగినా సరే ఫాస్ట్ ని బ్రేక్ చేసినట్టే అవుతుంది 100% అవి తీసుకోకూడదు అలా తీసుకున్నట్టయితే అసలు అది ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ కాదు సో మీరు ఎప్పుడైతే లో క్యాలరీ జీరో క్యాలరీ వెరీ లో క్యాలరీ ఫుడ్ కాకుండా షుగర్ కంటెంట్ కానీ ఇలాంటివి ఏది ఉన్నా సరే కొంచెం క్యాలరీ కౌంట్ ఉన్న ఫుడ్ ఎప్పుడైతే తీసుకుంటామో మన మెటబాలిజం దాన్ని ఫైండ్అవుట్ చేసేసి మళ్ళీ అది చేస్తున్న బాడీలో చేస్తున్న హీలింగ్ ప్రాసెస్ ను ఆపేసి మళ్ళీ డైజెషన్ ప్రాసెస్ లో కన్వర్ట్ అయిపోతుంది సో ఏం తీసుకోవచ్చు అనే దాని గురించి హార్లిక్స్ ఫ్రూట్ జ్యూసెస్ రాగి మాల్ట్ రాగి జావ తాగొచ్చా అసలు తీసుకోకూడదు సో ఏంటంటే ఫాస్టింగ్ పీరియడ్ లో ఈటింగ్ విండోలో మీరు మీ టైం ని బట్టి బ్రేక్ఫాస్ట్ మీ ఫాస్ట్ బ్రేక్ అవుతుందా ఐ మీన్స్ ఫుడ్ స్టార్ట్ అవుతుందా లంచ్ టైం స్టార్ట్ అవుతుందా అనే దాన్ని బట్టి మీరు తీసుకునే ఫుడ్ ఉంటుంది నాదైతే ఫాస్ట్ వచ్చేసి 12:30 బ్రేక్ అవుతుంది కాబట్టి నేను అప్పుడు డైరెక్ట్ గా లంచ్ చేసేస్తాను కానీ మార్నింగ్ 10:00 అయ్యే వాళ్ళు ఉంటారు 8:00 చేసే వాళ్ళు ఉంటారు సో దాన్ని బట్టి మీరు ఫుడ్ తీసుకుంటారు కానీ ఫాస్టింగ్ పీరియడ్ లో లిక్విడ్స్ ఎలా తీసుకోవాలంటే మంచినీళ్ళు కొబ్బరి నీళ్లు గ్రీన్ టీ బ్లాక్ కాఫీ ఇవి మాత్రమే మోస్ట్ ప్రిఫరబుల్ ఐటమ్స్ ఇంతకు మించి ఫాస్టింగ్ పీరియడ్ లో ఏమీ తీసుకోకూడదు సో మంచినీళ్ళకి ఏ రెసిపీ లేదు కొబ్బరి నీళ్ళకి రెసిపీ లేదు గ్రీన్ టీ కూడా ఆల్రెడీ చాలా మందికి తెలుసు వాటర్ లో గ్రీన్ టీ వేసుకుంటాం ఇంకోటి స్వీట్నర్స్ యాడ్ చేసుకోకూడదు ఇంకా బెల్లం అనో హనీ అనో షుగర్స్ అవి యాడ్ చేసుకోకూడదు గ్రీన్ టీ చెప్పాను కదా అని చెప్పి ప్లెయిన్ గ్రీన్ టీ అంతే అండ్ బ్లాక్ కాఫీ బ్లాక్ కాఫీ గురించి చెప్తే వెరీ లో క్యాలరీ లిక్విడ్ బెవరేజ్ అట్ ద సేమ్ టైం వెరీ యూస్ఫుల్ ఫర్ హెల్త్ మన బాడీలో ఉన్న ఫ్యాట్ ని బర్న్ చేయడంలో చాలా కీ రోల్ ప్లే చేస్తుంది స్పెషల్లీ బెల్లీ ఫ్యాట్ దగ్గర ఉన్న ఫ్యాట్ ని బర్న్ చేయడానికి వెయిట్ లాస్ లో చాలా పెద్ద రోల్ ప్లే చేస్తుంది కార్డియోవాస్కులర్ డిసీజెస్ నుంచి మనకి రాకుండా కాపాడుతుంది సర్టన్ కైండ్స్ ఆఫ్ క్యాన్సర్స్ ని ఫైట్ చేస్తుంది లివర్ హెల్దీగా మెయింటైన్ అవడానికి హెల్ప్ చేస్తుంది మన యూరినరీ ట్రాక్ట్ మన యూరినరీ సిస్టమ్ ఎక్స్క్రీటరీ సిస్టమ్ క్లీన్ గా ఉండేలాగా చేస్తుంది అలాగే మూడ్ ఎప్పుడు పాజిటివ్ గా హ్యాపీగా ఉండేలాగా మన బ్రెయిన్ ని యాక్టివ్ గా ఉండేలాగా చేస్తుంది అల్జీమర్స్ తో అంటే మతిమరుపుతో బాధపడే వాళ్ళకు కూడా బ్లాక్ కాఫీ వచ్చేసి చాలా మన మెమరీని ఇంక్రీజ్ చేస్తుంది అంట అట్ ద సేమ్ టైం ఫుడ్ క్రేవింగ్స్ ని తగ్గిస్తుంది మెయిన్ ఇది తినాలి అది తినాలి అనే ఆ క్రేవింగ్ ఏదైతే ఉందో ఆ క్రేవింగ్స్ ని కూడా బాగా తగ్గిస్తుందంట సో బ్లాక్ కాఫీ ప్లేస్ కీ రోల్ ఇన్ వెయిట్ లాస్ ఫ్యాట్ బర్నింగ్ ఇంచ్ లాస్ చాలా మంది అడుగుతారు కదా మేము బరువు తగ్గుతున్నాం కానీ నడుము సైజ్ తగ్గట్లేదు ఇంచ్ తగ్గట్లేదు ఇంచ్ లాస్ కూడా చాలా కీ రోల్ ప్లే చేస్తుంది సో ఆ బ్లాక్ కాఫీ మనం ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ లో ఫాస్టింగ్ విండోలో హ్యాపీగా ఇంక్లూడ్ చేసుకోవచ్చు అది నేను మీకు 3 ways లో చూపిస్తాను నేను చేసుకునేది 3 చాలా సింపుల్ చాలా ఈజీ చాలా హ్యాపీగా తాగొచ్చు ఏమాత్రం స్వీట్నర్ లేకపోయినా కూడా మనం అది మిస్ అవుతున్నాం అన్న ఫీలింగ్ ఉండదు చాలా హ్యాపీగా తీసుకోవచ్చు సో 3 రకాల వేస్ అందులో నా ఫేవరెట్ ఒకటి నేను ఎక్కువ తాగేది అది కూడా ఏంటో నేను వీడియో చూసేటప్పుడు చెప్తాను సో తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి అండ్ ఇది వచ్చేసరికి పరకడుపును తీసుకోవద్దు మీ ఫాస్టింగ్ పీరియడ్ లో డీటాక్స్ తీసుకుంటారు కదా పొద్దున్నే ఆ డీటాక్స్ టైంలో పరకడుపును తీసుకోవద్దు ఎందుకంటే కాఫీ ఎప్పుడు ఎంటీ స్టమక్ తో తాగకూడదు అర్థమవుతుందా కొంతమంది గ్యాస్ట్రైటిస్ వచ్చే ప్రాబ్లం ఉంది కాఫీ ఎప్పుడు ఎంటీ స్టమక్ తో ప్రిఫర్ చేయరు సో ఏదైనా లిక్విడ్ లైక్ డీటాక్స్ మంచినీళ్ళు బాగా తాగిన తర్వాత మిడ్ డే లైక్ 8, 9, 10 ఆ టైంలో మీ ఫాస్టింగ్ విండో ఆ టైంలో ఉంటే లేదా మీ ఫాస్టింగ్ విండో ఈవినింగ్ టైంలో ఉంటే కనుక ఈవినింగ్ టైంలో అలా తీసుకోవచ్చు సో పర్ డే వచ్చేసి 1 to 2 cups వరకు మనం బ్లాక్ కాఫీ ప్రిఫర్ చేయొచ్చు అది సో ఇప్పుడు లేట్ చేయకుండా నేను చూపించే ఆ 3 రెసిపీస్ హ్యాపీగా చూసేయండి టాపీగా చేసేయండి ఆరామ్గా ఎంజాయ్ చేయండి ఇవాళ సాయంత్రమే ఓకేనా లేట్ చేయకుండా వీడియో చూసేయండి ఫస్ట్ చూపించబోయే కాఫీకి ఒక 1.5 cups నీళ్లు 1 cup నీళ్లు పెట్టుకున్నా పర్లేదు మనం ఏమి యాడ్ చేయం ఇందులో నీళ్లు జస్ట్ బాయిల్ చేసుకోవాలి ఇది వచ్చేసరికి మనకి కాఫీ షాప్ స్టైల్ అనమాట జనరల్గా కాఫీ తాగితే ఉందబ్బా కొంచెం వెరైటీగా తాగితేనే కదా సో దీనికైతే నేను కప్లో నేను కాఫీ కూడా ఒకటి వాడను
అంటే మీరు అనుకుంటా చెప్పాను కదా నూనెలు మారుస్తూ ఉంటానని, అలా కాఫీ కూడా మారుస్తూ ఉంటా. ఒక మంత్ కాంటినెంటల్ వాడతాను, ఒక మంత్ నెస్కఫే వాడతాను, ఒక మంత్ బ్రూ వాడతాను, ఒక మంత్ డేవిడ్ ఆఫ్ అని ఉంటుంది అది బాగుంటుంది అది వాడతాను. సో అంటే రెగ్యులర్గా ఒకటే అంటే కొంచెం రొటీన్గా అనిపిస్తుంది టేస్ట్. సో నేను చేంజెస్ చేస్తూ ఉంటా ఫ్లేవర్స్. సో ఆ ప్రస్తుతానికైతే ఇంట్లో కాంటినెంటల్ నడుస్తుంది అనమాట, అది తీసుకున్నాను. మీకు కాఫీ స్ట్రాంగ్గా కావాలా లైట్గా కావాలా అనే దాన్ని బట్టి కాఫీ పౌడర్ని కప్లో వేసేసుకోండి. వేసుకున్న తర్వాత బాయిల్ అయిన వాటర్ని కొంచెం యాడ్ చేసుకోండి. నేను ఇంకోటి చెప్తున్నా, మీరు కనుక ఇంటర్మిటెంట్ చేస్తుంటే ఫాస్టింగ్ విండోలో కనుక ఈ కాఫీ తీసుకున్నట్లయితే అప్పుడు స్వీట్నర్స్ ఏమీ యాడ్ చేసుకోవద్దు. మామూలుగా కూడా బ్లాక్ కాఫీ యొక్క బెస్ట్ రిజల్ట్స్ మీరు మీ బాడీలో చేంజెస్ చూడాలి అనుకుంటే ఏ విధమైన స్వీట్నర్ యాడ్ చేసుకోకుండా ఈ కాఫీని తీసుకుంటేనే మంచిది. అలా కాకుండా రెగ్యులర్ నార్మల్గా తీసుకున్నట్టయితే మీరు స్వీట్నర్స్ లైక్ బెల్లం పొడి, ఆర్గానిక్ జాగరీ పౌడర్, పామ్ జాగరీ పౌడర్ ఆర్ కోకోనట్ షుగర్ ఆర్ నార్మల్ వైట్ షుగర్ కాకుండా ఆల్టర్నేట్స్ చూసుకోవచ్చు. సో అవి వేసుకొని అది కూడా యాడ్ చేసుకొని బాగా బీట్ చేయండి అబ్బా. స్పూన్తో ఎంత బీట్ చేయగలిగితే అంత బీట్ చేయండి. ఆ బీటింగ్లో ఏమవుతుందంటే మనకు అసలు ఒక మంచి నురగలాగా ఒక టెక్స్చర్ వస్తుంది, అది చాలా యాడ్ అవుతుంది దానివల్ల టేస్ట్. మామూలుగా మీరు మిల్క్తో కాఫీ చేసుకుంటున్నా కూడా ఇలా కాఫీ పౌడర్ యాడ్ చేసుకొని కొంచెం హాట్ మిల్క్ యాడ్ చేసుకొని బాగా ఇలా బీట్ చేసి అది నురగలాగా వచ్చిన తర్వాత అప్పుడు మీరు వేడి పాలు పోసుకొని కలుపుకోండి, కాఫీ అద్రిపోతుంది. కాఫీ షాప్లో కూడా ఇంత టేస్ట్గా మనకు దొరకదు అదనమాట. సో ఇది బెస్ట్ కాఫీ మేకింగ్ విధానం అనమాట. సో నేనైతే ఫాస్టింగ్ విండోలో తీసుకుంటున్నాను కాబట్టి ఎటువంటి షుగర్ యాడ్ చేసుకోవట్లేదు, చక్కగా బాగా ఒక 5 మినిట్స్ బీట్ చేసుకున్నాను. తెలుసా, ఈ కాఫీ చేసుకోవడంలో ఫ్యాట్ బర్నింగ్తో పాటు మజిల్ కూడా స్ట్రాంగ్ అవుతుంది. ఎందుకంటే ఆ బీట్ చేయడం కోసం చేతిని బాగా షేక్ చేస్తాం కదా స్పూన్ని, ఒక 5 నిమిషాలు షేక్ చేసేసరికి మజిల్ క్రాంప్ కూడా వస్తుంది నొప్పి వచ్చి, కానీ అది కూడా ఒక మంచి ఎక్సర్సైజ్ అనమాట. చూసారా, దీంట్లో కూడా పాజిటివ్గా తీసుకోవడం అంటే ఇదేనేమో. సో అంతే, కాఫీ అయితే రెడీ అయిపోయింది. 1 మెథడ్లో బ్లాక్ కాఫీ చేసుకోవడం ఇది. ఇలా చేసుకున్న కాఫీ నార్మల్గా హాట్ వాటర్ వేసుకున్న దానికన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇది ఒక రకంగా. అండ్ రెండోది వచ్చేసరికి మసాలా బ్లాక్ కాఫీ, మసాలా టీ లాగా మసాలా బ్లాక్ కాఫీ. జనరల్గా టీ పెట్టుకున్నప్పుడు కూడా అబ్బా నీళ్ళల్లో దినుసులు వేసుకుని టీ పొడి వేసుకుని ఆ టీ మరుగుతుంటే వచ్చే వాసనకి మన ఫ్లో మన ఇంట్లో ఇల్లంతా గుమగుమలు వస్తూ ఉంటాయి, అంత పవర్ఫుల్ ఉంటుంది స్పైసెస్ వాటి వాసన. కాఫీలో కూడా అంతే, చాలా అంటే చాలా బాగుంటుంది. దిస్ ఈజ్ మై ఫేవరెట్ బ్లాక్ కాఫీ, నేనైతే ఇదే ప్రిఫర్ చేస్తాను. ఏం లేదు, 2 కప్స్ వాటర్ తీసుకొని దాంట్లో 1-2 యాలకులు, 4 లవంగాలు, 4 మిరియాలు, 1 చెక్క ముక్క, ఇవన్నీ 4 తులసి ఆకులు, 4 నుంచి 5 తులసి ఆకులు, కావాలంటే స్టార్ అనేసి యాడ్ చేసుకోవచ్చు కొంచెం, లేదంటే పించ్ ఆఫ్ నట్ మెగ్ యాడ్ చేసుకోవచ్చు. వేసుకొని బాగా ఆ 2 కప్పుల నీళ్ళు 1/2 కప్ అయ్యేదాకా ఫస్ట్ మరగబెట్టుకోవాలి. ఎప్పుడు ఈ దినుసులతో వన్స్ అవి కొంచెం మరుగుతుంది క్వాంటిటీ తగ్గుతుంది అనుకున్నప్పుడు మీ కాఫీ పౌడర్ మీరు ఏది వాడుతున్నారో అది మీ టేస్ట్కి సరిపోను, అది స్ట్రాంగ్గా లైటా అనేది మీరు చూసుకొని దాని ప్రకారం కాఫీ పౌడర్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మూత పెట్టేసి 5 మినిట్స్ బాగా మరగనివ్వండి, ఎందుకంటే ఆ స్పైసెస్ వాసన ఆ లోపల హోల్డ్ అయ్యి ఉండాలన్నమాట. ఓపెన్ చేస్తున్నాం అనుకో ఆ పొగతో పాటు ఆ వాసన కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. సో అందుకని చెప్పి మూత పెట్టేసి 5 మినిట్స్ బాగా మరగనివ్వండి. అసలు వాసన ఎంత బాగుంటుందో తెలుసా, టీ కన్నా కూడా చాలా బాగుంటుంది అబ్బా. మనం అంటే ఇప్పుడు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్లో అయితే మనం షుగర్ యాడ్ చేసుకోం కానీ, ఐ మీన్ ఆ షుగర్ సబ్స్టిట్యూట్స్ యాడ్ చేసుకోం కానీ దీంట్లో ఇంకా షుగర్ సబ్స్టిట్యూట్ యాడ్ చేసుకొని చేస్తే ఉంటుంది టేస్ట్ ఇంకా టూ మచ్గా ఉంటుంది. దిస్ ఈజ్ మై మోస్ట్ ఫేవరెట్ బ్లాక్ కాఫీ అన్నమాట. నిజంగా చెప్తున్నా కదా, ఇంత బెనిఫిషియల్ ఫ్యాట్ బర్నింగ్ కాఫీ ఈ మన లిక్విడ్ బెవరేజెస్లో వేరే ఏమీ లేదనే చెప్పచ్చు, అంత హెల్దీ అన్నమాట. నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా, కార్డియోవాస్క్యులర్ హెల్త్ని ఇంక్రీజ్ బాగా ఉండేలా చేస్తుంది, లివర్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది, మన ఎక్స్క్రీటరీ సిస్టమ్ని ఎప్పుడు క్లీన్గా ఉంచుతుంది, మన మూడ్ ఎప్పుడు హ్యాపీగా ఉండేలా చేస్తుందని. సో పర్ డే 1 or 2 కప్స్ ఇలాంటి కాఫీ తీసుకుంటే మనం ఎంత యాక్టివ్గా ఉంటామో చూడండి. ఇంకోటి బ్లాక్ కాఫీ యొక్క 1 of the best యూజ్ ఏంటంటే ఇట్ ఇంప్రూవ్స్ అవర్ మెటబాలిజం, మన జీవక్రియలని చాలా యాక్టివ్గా ఉండేలాగా చేస్తుంది. ఎప్పుడైతే అవి బాగా యాక్టివ్గా ఉన్నాయో మనం చాలా యాక్టివ్గా పనిచేస్తాం, మన బాడీలో డైజెషన్ అయినా ఇంకొక పని అయినా మన రెగ్యులర్ సిస్టమ్స్ మన బాడీలో నడిచే ప్రతి సిస్టము యాక్టివ్గా పనిచేసి రిజల్ట్ అనేది ఏదైనా బాగుంటుంది. సో తప్పకుండా మీ డైట్లో ఇది ఇంక్లూడ్ చేసుకోండి. అండ్ థర్డ్ వెరైటీ వచ్చేసరికి నార్మల్ అబ్బా, అసలు ఇది చాలా సింపుల్,
ఇది నార్మల్గా నీళ్ళల్లో కాఫీ పొడి నానబెట్టుకొని తాగినట్టే ఉంటుంది. ఇంకా ఈ స్పైసెస్ ఏమీ యాడ్ చేసుకోకుండా చేత్తో బీట్ చేసే పని లేకుండా ఊరికే అప్పటికప్పుడు తాగేయాలి అనుకున్నప్పుడు జస్ట్ కప్లో కొంచెం కాఫీ పౌడర్ వేసేసుకోండి, కొంచెం హాట్ వాటర్ పోసేసుకోండి, అంతే. దీని టేస్ట్ ఇంకొంచెం ఎన్హాన్స్ అవ్వాలంటే కొంచెం లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకుంటే బ్లాక్ కాఫీ టేస్ట్ ఇంక్రీజ్ అవుతుంది అండ్ చాలా రిజల్ట్ కూడా చాలా బాగుంటుంది. చెప్పాను కదా ఇది బెస్ట్ ఫ్యాట్ బర్నర్, ఫ్యాట్ లాస్తో పాటు ఇంచ్ లాస్ కూడా ఉంటుంది దీనివల్ల. సో తప్పకుండా మీరు ఇంట్లో ట్రై చేయండి అండ్ మీకు కన్సిస్టెన్సీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, రెగ్యులర్గా తీసుకోండి, డెఫినెట్గా చాలా మంచి రిజల్ట్స్ చూస్తారు. అండ్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్, హ్యావ్ ఏ గుడ్ డే.